బ్రిటన్ రాజరికం ఆంతరంగిక విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి వస్తున్నాయి రాజకుటుంబ వ్యక్తుల్లోనూ సామాన్యులకు సమస్యలే ఉంటాయని ఆ విషయాలను బట్టి తెలుస్తోంది తాజాగా ఇంటి నుంచి వేరుపడిన ప్రిన్స్ హ్యారీ రాసిన ఆటోబయోగ్రఫీ పుస్తకం ది స్పేర్ ఈ నెల పదిన విడుదల కానుంది అందులో తన భార్య విషయంలో అన్న విలియం తనను ఎలా కొట్టాడో ప్రస్తావించారు ప్రిన్స్ హ్యారీ అంతేకాదు మరెన్నో విషయాలు తెలియనున్నాయి దానిపై రిపోర్ట్ మెగన్ మార్కెల్ విషయంలో ప్రిన్స్ హ్యారీ అన్న విలియం పెరిగిన వాగ్వాదం కారణంగా చేతిలో దెబ్బలెత్తిన విషయాన్ని ప్రస్తావించడంతో రాజకుటుంబంలో అంతర్గతంగా కొనసాగుతున్న వివాదాలు బయటపడుతున్నాయి భార్య మేఘన్ విషయంలో మాట మాట పెరిగి నన్ను కొట్టాడని ప్రిన్స్ హ్యారీ ఆరోపిస్తున్నారు దివంగత ఎలిజబెత్ రాణి జీవించి ఉన్నప్పుడే ఇంట్లో వివాదాలు చెలరేకాయి అదే సమయంలో ప్రిన్స్ హ్యారీ మేఘన్ ఇద్దరు వేరు కాపురం పెట్టారు బ్రిటన్ వేడి అమెరికాలో జీవిస్తున్నారు ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ ఆటోక్ బయోగ్రఫీ స్పేర్ జనవరి పదో తేదీన రిలీజ్ కాలొత్తాయి అయితే ఆ బుక్ లో డ్యూక్ ఆఫ్ సెనెక్స్ ప్రిన్స్ హారీ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు రాజ కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలతో పాటు తన భార్య మేగన్ మార్కెల్ విషయంలో అన్న విలియం తనపై భౌతికంగా దాడి చేశాడని కాలర్ పట్టుకొని మరి కొట్టాడని తన ఆటో బయోగ్రఫీలో వివరించారు ఆంగ్ల పత్రిక కథనం మేరకు ఈ విషయం బయటకొచ్చింది ఆ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం మేఘన్ గురించి విలియం తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని మీడియాకు కూడా మేఘన్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రిన్స్ హ్యారీ తెలిపారు ఓ దశలో విలియం తన కాలర్ పట్టుకుని లాగేసినట్లు హ్యారీ చెప్పారు తన మెడలో ఉన్న నెక్లెస్ లాగేసి తనను నేలపై పడేసి తన్నినట్లు తెలిపారు అటాక్ చేయడం వల్ల తనకు వెన్ను నొప్పి వచ్చినట్లు హ్యారీ చెప్పారు రెండు వేల ఇరవైలో బ్రిటన్ రాజకుటుంబం కుటుంబం నుంచి హ్యారీ మార్కెల్ జంట వేరుపడి ఉండేందుకు నిర్ణయించిన సమయంలో అన్నదమ్ముళ్ల మధ్య గొడవ మొదలైంది ఇంట్లో తగాద పడ్డ హ్యారీ జంట ప్రస్తుతం కాలిఫోర్నియాలో జీవిస్తున్నారు అయితే గత ఏడాది క్వీన్ ఎలిజబెత్ తొంభై ఆరేళ్ల వయసులో మరణించారు బ్రిటన్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించారు ఆయనకు ఏడాది మే నెలలో పట్టాభిషేక్ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు ఇలాంటి సమయంలో హ్యారీ విలియం గొడవ బయటపడ్డం సంచలనంగా మారింది అమెరికా నటి అయిన మెగన్ మార్కెల్ తో ప్రేమలో పడిన ప్రిన్స్ హ్యారీ ఆమెను వివాహం చేసుకునేందుకు పట్టుబడ్డాడని చెబుతారు అయితే మేఘన్ బ్లాక్ కావడంతో ఆమె రాకను రాజ కుటుంబం అంతగా ఇష్టపడలేదు కింగ్ చార్లెస్ మాజీ భార్య డయానాకు జన్మించిన ప్రిన్స్ హ్యారీ విలియమ్స్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పేర్లుగా చెబుతుంటారు